हेलो व्यूअर्स, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను బాగున్నాను, మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంధ్యా రూపేష్. ఇవాల్టి వీడియోలో నా దగ్గరున్న అరుదైన దేవుని విగ్రహాలను షేర్ చేయబోతున్నాను. వీటితో పాటు ముఖ్యంగా చాలామంది కమెంట్స్లో అడుగుతున్న సందేహాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్ చేయబోతున్నాను. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ వీడియోస్ని లైక్ షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముందుగా నేనిక్కడ చూపిస్తున్నది మనం లక్ష్మీ స్వరూపంగా భావించే ఆవు దూడ. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆవు మీద మనకు ఒకవైపున వినాయకుడు, మరోవైపున లక్ష్మీదేవి ఉన్నారు. చూడ్డానికి చాలా అందంగా ఉంది. గోమాతను మన పూజగదిలో పెట్టుకుంటే చాలా మంచిది. మరొకటి నాట్య గణపతి. మన ఇంట్లో ఉరుళిని ఎలా అలంకరించుకోవాలి, అదేవిధంగా ఏ నియమాలు పాటించాలో షేర్ చేశాను కదా, ఆ వీడియోలో కూడా ఈ విగ్రహాన్ని ఉపయోగించాను. ఒకవేళ ఎవరైనా మిస్ అయింటే కనుక లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, తప్పకుండా చెక్ చేయండి. విగ్రహం ఎలా ఉందో చూస్తున్నారు కదా, చెక్కుడైతే చాలా అద్భుతంగా ఉందని చెప్పాలి. స్పెషల్గా చెప్పాలంటే ఇది యాంటిక్ డిజైన్లో వచ్చింది, చూడ్డానికి చాలా అందంగా ఉంది. మన పూజ గదిలో ఏ సైజ్ విగ్రహాలను పెట్టి పూజ చేసుకోవాలని చాలామంది అడుగుతున్నారు. ముఖ్యంగా మనం గ్రహించవలసింది, విగ్రహాలను పెద్దవి పెట్టుకుంటున్నామా లేదా చిన్న సైజులో ఉన్నవి పెట్టి పూజ చేసుకుంటున్నామా అన్న దానికంటే కూడా పూజనాచరించే సమయంలో ఆ దేవునిపై మన మనస్సును నిమగ్నం చేస్తున్నామా లేదా అన్నది చాలా ముఖ్యం. మీరు ఇక్కడ చూస్తున్నది భూవరాహస్వామి విగ్రహం. స్వామివారు అమ్మవారితో కలిసి ఉంటారు. చూస్తున్నారు కదా, విగ్రహం అయితే చాలా అందంగా ఉంది. చిన్న విగ్రహం అయినా సరే డీటెయిలింగ్ చూస్తున్నారు కదా, చాలా నీట్గా ఇచ్చారు. మన పూజ గదిలో అమ్మవారికి ఇరువైపులా చెరుకు గడలను పెట్టుకుంటాను కదా, వీటి గురించి కూడా చాలామంది కమెంట్స్లో అడుగుతున్నారు. ఇవి బ్రాస్వా, డీటెయిల్స్ షేర్ చేయండి అని. ఇవి ప్యూర్ సిల్వర్ వండి, నేను ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నాను. ఇవి మనకు ఒక 4 to 5 inches ఉంటాయి. చిన్న సైజ్ అయినా సరే డీటెయిలింగ్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఆ కార్వింగ్ కానీ ఆ ఫినిషింగ్ కానీ చాలా బాగుంటుంది. ఇంకా సిల్వర్తో పాటు గోల్డ్ ఫినిషింగ్ కూడా ఇచ్చారు, అందుకే ఇవి చూడ్డానికి చాలా అందంగా ఉంటాయి. ఇక్కడ చూసారా, మనకు దీపంలో శివయ్య అలాగే నందీశ్వరులు వారున్నారు. చాలా చిన్న సైజులో శివలింగం అలాగే నంది ఉంటుంది. ఇది కూడా మనకు యాంటిక్ దీపం, అందులోనూ వెయిట్ కూడా చాలా ఎక్కువగా ఉంది. దగ్గర నుంచి ఒకసారి డిజైన్ ఎలా ఉందో చూసేసేయండి. చూడ్డానికి దీపం అయితే చాలా బాగుంది, చూడంగానే ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చింది. అండ్ డిజైన్ విషయానికి వస్తే ఇంకా చాలా సింపుల్గా చాలా ఎలిగెంట్గా ఉంది. ఇంకొంతమంది కమెంట్స్లో అంటుంటారు, దేవుణ్ణి పూజించడానికి దీపాలు, విగ్రహాలు, నైవేద్యాలు, అలంకారాలు ఇవేమీ అవసరం లేదు, దేవునిపై భక్తి ముఖ్యమని. ఇది 100% కాదు, 200% కరెక్ట్ అని నేను కూడా నమ్ముతాను. కాకపోతే ఎవరి అనుకూలతను అలాగే ఎవరి ఇష్టాయిష్టాలను బట్టి వారు పూజను చక్కగా ఆచరించవచ్చు. మీరు ఇక్కడ చూస్తున్నది ఊర్ధ్వ గణపతి. మనకు గణపతి 32 రూపాలలో ఇది 16వ రూపం. చూస్తున్నారు కదా స్వామివారు ఎంత అందంగా ఉన్నారో. ఇక్కడ చూపిస్తున్నది సరస్వతీదేవి. మన ఇంట్లో లక్ష్మీ అమ్మవారు అలాగే గణపతి విగ్రహాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. కాకపోతే సరస్వతీదేవి చాలా రోజులకి మన ఇంటికి వచ్చిందని చెప్పాలి. ఆలస్యంగా వచ్చినా సరే అమ్మవారు చాలా అందంగా ఉన్నారు. చూస్తున్నారు కదా అమ్మవారి ముఖంలో ఆ కళ. నేను చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న అన్నపూర్ణేశ్వరి కూడా మన ఇంటికి వచ్చారు. వంటగదిలో ప్రత్యేకించి ఆగ్నేయ దీపాన్ని వెలిగించుకొని అమ్మవారిని ప్రతిష్ఠించుకుంటే చాలా మంచిది. ఆగ్నేయ దీపం గురించి కూడా చాలామంది కమెంట్స్లో అడుగుతుంటారు. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, తప్పకుండా చెక్ చేయండి. ఇవి స్వామి అమ్మవార్లను ఏర్పాటు చేసుకోవడానికి చౌకీస్. మన పూజ గదిలో మీరు గమనించే ఉంటారు, ఇలాంటి పెద్ద సైజులో చౌకీ ఉంది కదా, అలాంటి డిజైన్లోనే మళ్ళీ నేను డిఫరెంట్ సైజెస్లో తెప్పించుకున్నాను.
విగ్రహాల సైజును బట్టి మనం వీటిని ఏర్పాటు చేసుకోవచ్చు. ఇంట్లో విగ్రహాలు కనుక ఉంటే మహానైవేద్యం సమర్పించాలని చాలామంది అడుగుతుంటారు. మనం ప్రతిరోజు వండుకునే ఆహారాన్నే ముందుగా స్వామి అమ్మవార్లకు సమర్పించవచ్చు. దగ్గర నుంచి చౌకీ డిజైన్ ఎలా ఉందో ఒకసారి చూసేసేయండి. చూశారు కదా, చాలా సింపుల్గా ఇలా లెగ్స్ వచ్చాయి. అలాగే నాలుగు వైపులా కూడా పద్మాలు వచ్చి మధ్యను కూడా ఇలాంటి డిజైన్ ఇచ్చారు. చిన్న సైజు అయినా సరే మనకు వెయిట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇదైతే చిన్న సైజు ఉర్లి చాలా బుజ్జిగా ఉంది. మనకు కిందన సపరేట్గా ఇలా స్టాండ్లాగా వచ్చి ఉంటుంది. అలాగే దానికి పైన మనకు ప్లేట్ అంటే ఒక బౌల్లాగా ఇచ్చారు. చూశారు కదా, ఇలా స్టాండ్లాగా మనకు త్రీ లెగ్స్ వచ్చింటాయి. అలాగే పీకాక్ డిజైన్ వచ్చింది. దానికి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యే విధంగా ఇక్కడ చిన్న సైజు బౌల్ ఇచ్చారు. ఇందులో కొద్దిగా నీటిని వేసుకొని కూడా పువ్వులు వేసి అలంకరించుకోవచ్చు. దగ్గర నుంచి ఉర్లి అలాగే స్టాండ్ డిజైన్ అయితే ఇలా ఉంటుంది. రెండు కూడా ఫినిషింగ్ చాలా బాగున్నాయి. పైనున్న బౌల్కైతే ఇలా పద్మం డిజైన్ వచ్చింది, నాకైతే చాలా నచ్చింది. పూజలో విగ్రహాలను కానీ దీపపు కుందులను కానీ లేదా నైవేద్యాలను పెట్టుకోవడానికి ఉపయోగించవచ్చని ఇలాంటి పళ్ళాలను తెచ్చుకున్నాను. రెండు బ్రాస్వి అలాగే రెండు కాపర్వి తెచ్చుకున్నాను. ప్లేట్స్ క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. మన ఇంటి అమ్మవారిని గుర్తుపట్టారా? చాలామంది కమెంట్స్లో అడుగుతున్నారు, అందుకే ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. నా దగ్గరున్న అరుదైన విగ్రహాలలో ఇది కూడా ఒకటి. చూస్తున్నారు కదా, అమ్మవారి విగ్రహం అయితే చాలా చిన్నది, కానీ ఆ చెక్కుడు అమ్మవారి ముఖంలో ఆ కళ అయితే మాటల్లో చెప్పలేను. మన వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి నచ్చిన వాటిలో ఇది కూడా ఒకటి. చాలామంది అడిగారు దీని గురించి కూడా, అందుకే డీటెయిల్స్ని షేర్ చేస్తున్నాను. విశేషంగా లక్ష్మీ అమ్మవారిని ఏర్పాటు చేసుకోవడానికి ఈ లోటస్ స్టాండ్ని తెప్పించుకున్నాను. క్వాలిటీ అలాగే వెయిట్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఇది కూడా యాంటిక్దే. చూస్తున్నారు కదా కమలం ఆకారంలో ఎంత అందంగా ఉందో. సాక్షాత్తు ఆ అమ్మవారిని దాని మీద ఏర్పాటు చేస్తే అసలు చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవంటే నమ్మండి. మీరు ఇక్కడ చూస్తున్నది సుబ్రహ్మణ్య స్వామి దీపం. చూస్తున్నారు కదా, స్వామివారి శూలంతో పాటు మనకు ఓం అని ఉంటుంది. మన ఇంటి కులదైవం కూడా సుబ్రహ్మణ్య స్వామి, అందుకే నేను విశేషంగా ఈ దీపాన్ని తెప్పించుకున్నాను. దగ్గరగా డిజైన్ ఎలా ఉందో ఒకసారి చూసేసేయండి. ఇదివరకు వీడియోస్లో చూసే ఉంటారు పంచహారతి మన పూజగదిలో ఉన్నది, కాకపోతే దానికి నాకు స్టాండ్ మిస్ అయిందన్నమాట. సో అందుకే నేను ఇంకో పీస్ తెప్పించుకున్నాను. సాయిగురు మెటల్స్ వాళ్ళని నేను ముందుగానే ఈ డిజైన్ కోసమే అడిగాను, కాకపోతే అవైలబుల్గా లేదు అన్నారు, అందుకనే దాన్ని తెప్పించుకున్నాను. ఆ తర్వాత ఈ డిజైన్ నాకు చేరుకుంది. అన్నీ కూడా మనకు డిటాచబుల్ అన్నమాట, క్వాలిటీ అయితే చాలా బాగుంది. విశేషంగా స్వామి అమ్మవార్లకు సమర్పించే పంచహారతి స్టాండ్ అయితే చాలా అద్భుతంగా ఉంది. చూస్తున్నారు కదా డిజైన్ ఎలా ఉందో. పంచహారతిని చూశారు కదా, ధూప్ స్టాండ్ డిజైన్ కూడా ఒకసారి చూసేసేయండి. ఈ కార్వింగ్ అయితే చాలా నచ్చింది నాకైతే. జస్ట్ ఇందులో మనం ధూప్ సాంబ్రాణిని పెట్టేసుకొని ఇలా క్లోజ్ చేసేసుకుంటే ఆ ధూపం అంతా కూడా చక్కగా ఇల్లంతా స్ప్రెడ్ అవుతుంది. ఇది కూడా మనకు హెవీ వెయిట్లోనే ఉంటుంది. చూశారు కదా, నా దగ్గరున్న కొన్ని అరుదైన దేవుని విగ్రహాలను మీ అందరికీ నచ్చాయనుకుంటున్నాను. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వామి అమ్మవార్ల ఆశీస్సులు మనందరిపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ ఓ మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్యా రూపేష్.